నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఎన్నికలకు ముందు సోషల్ మీడియాను వాడుకొని యూట్యూబ్ను ఉపయోగించుకొని మోదీ ఆ మాత్రమైన సీట్లు సంపాదించుకున్నాడు ఇక మీడియాను మొత్తం తన కనుసన్నల్లో పెట్టుకొని రాహుల్ గాంధీ మీద చాలా ఆరోపణలు చేశాడు ఇది కాంగ్రెస్ పార్టీ హిండి కూటమికి సంబంధించిన చాలామంది చెప్పిన మాటలు కానీ అసలు వాస్తవాలు ఏంటి అనేది మనందరికీ తెలిసింది ధృవరాతి లాంటి వ్యక్తులను ఇండియాకు తీసుకువచ్చి మోదీకి వ్యతిరేక ప్రోపగండాను ప్రజల్లోకి తీసుకువెళ్ళడంతో పాటు ఫేక్ వీడియోలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఎంత ప్రయత్నం చేశారు అనేది ఏం చేసినా కూడా చివరికి ధర్మమే గెలుస్తుంది అన్నట్టుగా మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చాడు అయితే ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ లేకపోతే మీడియాను ఇలానే వాడుకున్న వ్యక్తులు ఏకంగా ఇండియాలోని యూట్యూబ్లోకే చొరబడి బీజేపీకి ఆర్ఎస్ఎస్కి హిందూకు వ్యతిరేకంగా ఉన్న ఏదైతే కంటెంట్ ఉంటుందో ఆ కంటెంట్ ప్రజల్లోకి వెళ్ళడానికి చాలా ప్రయత్నాలు చేశారట దీనికి సంబంధించి రిధంలో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది దాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను యూట్యూబ్ ఇండియాలో భారీ స్కామ్ ఆ వీడియోలపై షాడో బ్యాన్ ప్రముఖ వీడియో ప్లాట్ఫామ్ యూట్యూబ్ ఇండియాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ ఆర్ఎస్ఎస్ హిందుత్వానికి సంబంధించి తటస్థమైన లేదా అనుకూల వీడియోలు ప్రమోట్ కాకుండా అడ్డుకొని షాడో బ్యాన్ చేస్తూ భారీ ఎత్తున కుట్ర జరుగుతున్నట్లు తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి ఏదైతే హిందుత్వానికి జయ శ్రీరామ్ అనుకుంటూ హిందుత్వానికి సంబంధించి ధర్మానికి సంబంధించిన చేసిన వీడియోలు కానీ బీజేపీ చేసిన డెవలప్మెంట్స్ కానీ ఆర్ఎస్ఎస్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి కానీ ఇలాంటి వీటికి సంబంధించి పాజిటివ్ వేలో ఉన్న వీడియోస్ ఎక్కడా కూడా ప్రమోట్ కాకుండా అల్గారిథమ్స్ని మారుతూ వాటిని ప్రజల్లోకి వెళ్లకుండా చేశారు అనేది ఒక తీవ్ర ఆరోపణలు వస్తున్నాయట కమ్యూనిస్టుల వీడియో కంటెంట్కి అనుకూలంగా యూట్యూబ్ అల్గార్థమ్స్ని మార్చి వీటికి ఎక్కువ రీచ్ లభించేలా ఆ సంస్థ ఉద్యోగులు కొందరు కుట్రపూరితంగా వ్యవహరించినట్లు కొన్ని ఆధారాలు వెలుగులోకి వచ్చాయి భారత్లో అతిపెద్ద డిజిటల్ కుంభకోణంగా మారిన ఈ అంశం ఇప్పుడు వివాదానికి దారితుంది కమ్యూనిస్టులకు అనుకూలంగా ఉండే యూట్యూబర్లకు ప్రయోజనం చేకూర్చేందుకు యూట్యూబ్ ఇండియా సంస్థలోని ఇరవై మంది ఉద్యోగులు ప్లాట్ఫారమ్స్ అల్గారిథమ్స్ని మార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి అయితే ఈ ఆరోపణలు భారత్లోని యూట్యూబ్ బాధ్యుల దృష్టిలో కూడా ఉన్నట్లు సమాచారం ఈ యూట్యూబ్ కుంకుణం జర్నలిస్టు రోహన్ ధువ్వ ద్వారా మొట్టమొదటిసారిగా వెలుగులోకి వచ్చింది దీన్ని మొత్తం కూడా బయటేసింది ఏంటంటే ఎవరంటే రోహన్ ధువ్వ ఏదైతే కమ్యూనిస్టు భావజాలం అని చెప్తూ ఉంటామో అంటే దేశం ప్రథమం కాదు అన్నట్టుగా మాట్లాడే రాహుల్ గాంధీ లాంటి వ్యాఖ్యలు లేకపోతే ఇంకా మిగిలినవి కర్ణ తమిళనాడుకు సంబంధించిన వాళ్ళ మాటలు ఇలాంటి వాటిని ఎక్కువ ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా మో మోడీకి బీజేపీకి ఆర్ఎస్ఎస్కి సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వచ్చే వీడియోస్ ప్రజల్లోకి వెళ్లే విధంగా వాటికి పాజిటివ్ వీడియోలు వెళ్లకుండా ఉండే విధంగా యూట్యూబ్ అల్గర్ దిమ్స్నే మార్చేసి కొంతమంది ప్రయత్నం చేశారంటే ఇది ఎంత పెద్ద కుంభకోణం ఎంత నీచానికి దిగజారిపోయారనేది చాలా క్లియర్గా తెలుస్తోంది దీన్ని రోహన్ దువా మొట్టమొదటిసారిగా బయటికి తీసుకొచ్చాడట యూట్యూబ్ ఉద్యోగులు కమ్యూనిస్టు అనుకూల యూట్యూబ్ ఛానల్స్ కంటెంట్ సృష్టికర్తలు ఫోన్ కాల్ సంభాషణలు ఐ మెసేజీ వాట్సాప్ సంభాషణలు కూడా జరిగినట్లు వెల్లడైంది జర్నలిస్ట్ రోహన్ దువా తన ఎక్స్ అకౌంట్ ద్వారా ఇలా స్పందించారు యూట్యూబ్ యూట్యూబ్ ఇండియా ప్లాట్ఫామ్లలో అతిపెద్ద కుంభకోణం చోటు చేసుకుంటుంది సంస్థకు చెందిన ఇరవై మంది ఉద్యోగులు యూట్యూబర్లతో కాల్స్ ఐ మెసేజ్లు వాట్సాప్ కాల్స్ ద్వారా సంబంధాలు పెట్టుకున్నారు అల్గర్ ని మార్చిన విషయంలో వీరందరూ నిఘాలో ఉన్నారు దీన్ని బట్టి కమ్యూనిస్ట్ భావజాల వ్యవస్థపై సర్జికల్ స్ట్రైక్స్ చేయడానికి సమయం ఆసన్నమైంది ఇక్కడి అక్రమ కార్యకలాపాల ద్వారా ఉదారవాద సోషల్ మీడియా ప్రభావశీలు ఎక్కువ ప్రచారం పొందుతున్నారు అని పేర్కొన్నారు దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు కూడా వెల్లడించారు గతంలో కూడా దువా దీనికి సంబంధించిన విషయాలను డిజిటల్ ప్లాట్ఫామ్ల మీద ప్రచారం చేశారు ఈ వ్యవహారంపై హైకోర్టుకు కూడా వెళ్ళానని తెలిపారు దువా అల్గార్ మార్క్ ద్వారా తటస్థంగా లేదా బీజేపీ అనుకూల వీడియో కంటెంట్ ని అడ్డుకొని మరో నిర్దిష్ట రాజకీయ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉండే వీడియో కంటెంట్ ని ప్రమోట్ చేసి వీటికి ర్యాంకులు వ్యూస్లు పెంచేందుకు సదరు యూట్యూబ్ ఇండియా ఉద్యోగులు యూట్యూబర్ల మధ్య జరిగిన సంభాషణలు ఉన్నట్లుగా వచ్చిన బలమైన ఆరోపణలపై విచారణ దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది అల్గారి మార్పు వల్ల లబ్ధి పొందుతున్నట్లుగా జర్నలిస్ట్ దువా వెలుగులోకి తీసుకువచ్చిన యూట్యూబ్ ఛానల్ వివరాలను ఈ చిత్రంలో చూడొచ్చు ప్రధాని నరేంద్ర మోదీ పట్ల తటస్థమైన లేదా అనుకూల వీడియో కంటెంట్ ని షాడో బ్యాన్ చేసి వ్యతిరేక కంటెంట్ ని ప్రమోట్ చేసేలా యూట్యూబ్ ఇండియాకి చెందిన పదిహేడు మంది ఉద్యోగుల మధ్య జరిగిన సంభాషణలు ఇంటెలిజెన్స్ కి దొరికిన విషయాన్ని కూడా జర్నలిస్ట్ వెల్లడించాడు మొత్తం పదిహేడు మంది ఉద్యోగులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారట మోదీకి వ్యతిరేకంగా ఉన్న కంటెంట్ వెళ్లడం అలాగే దేశానికి మోదీకి హిందుత్వానికి అనుకూలంగా ఉన్న కంటెంట్ ఆగిపోవడం ఇలా చేయడానికి వాళ్ళు వాట్సాప్ చాట్లు చేసుకున్నవి కాల్స్ మాట్లాడినవి వాటికి సంబంధించి అనోకంగా ఉన్నాయి ఒక నిర్దిష్టమైన పార్టీ కోసం నిర్దిష్టమైన ఆలోచన కోసం నిర్దిష్టమైన సిద్ధాంతాల కోసం ఈ పదిహేడు మంది పనిచేశారు ఇంటెలిజెన్స్ కి దొరికాయి దీనికి సంబంధించిన విషయాల్ని అని కూడా చెప్పాడట ఈ ఉద్యోగుల్లో ముంబై కేరళ బెంగాల్కి చెందిన ఐదుగురు మహిళా ఉద్యోగులు పన్నెండు మంది పురుషులు ఉన్నారని వీరు యూట్యూబ్ అల్గర్ ని మార్చారని అలాగే తొంభై మూడు మంది జర్నలిస్టులు మరియు నలభై రెండు ఛానల్స్ పై ఏకపక్ష నిషేధాన్ని విధించారని ఆరోపించారు ఈ ఛానల్స్ ఎన్నికల సమయంలో బీజేపీ విషయంలో తటస్థంగా ఉంటూ కవరేజ్ ని అందించడంలో సస్పెన్షన్ కి గురైనట్లు తెలిపారు చివరికి తన ఛానల్ కూడా ఇలాంటి షాడో బ్యాన్ ఎదుర్కొందని దువా తెలిపారు వీటికి సంబంధించిన పూర్తి ఆధారాలను ఢిల్లీ హైకోర్టుకు సమర్పించడానికి ఆయన న్యాయవాదులతో కూడా సంప్రదిస్తున్నారు ఐపీసీ సెక్షన్ వన్ ట్వంటీ బి ఐటీ టూ ట్వంటీ వన్ కింద కేసులు పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తే ఐపీసీ సెక్షన్లు నూట ఇరవై ఏడు ఏ నూట ఇరవై బి నూట డెబ్బై ఒకటి బిఆర్ అంటే లంచం ఆరోపణల కింద కేసులు నమోదు అవుతాయని దువా తెలిపారు ఏదేమైనా టెక్నాలజీ 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 ఎక్కడ దాకా వెళ్ళిపోతుందో చూసారా ఆఖరికి మంచి విషయాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లకుండా ఉండేందుకు కూడా ఇలా యూట్యూబ్లో టెక్నాలజీని వాళ్కొని అల్గార్థమ్స్ని మారుస్తున్నారు అంటే ఎంత నీచానికి దిగజారుతున్నారు అనేది సో జాతీయవాద భావజాలాలకు సంబంధించిన ప్రతి కంటెంట్ని ఆదరించి అభిమానించి లైక్ చేసి షేర్ చేయాల్సిన బాధ్యత మీదే ఎందుకంటే దేశహితం కోరే వారికి మన చుట్టుపక్కలే కాదు మనకు తెలియకుండా కూడా అనేక మంది శత్రువులు ఉంటారని దీని ద్వారా అర్థమైంది కాబట్టి మన ఛానల్ని కాపాడుకొని మన ఛానల్ని డెవలప్ చేసే బాధ్యత కూడా మీ అందరి మీదే ఉంది ఏదేమైనా ఇలాంటి తప్పులు చేసిన వారికి కఠిన శిక్షలు పడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం మోదీ మూడోసారి ప్రధానిగా కాకుండా ఉండేందుకు ఎన్ని దుష్ట శక్తులు పనిచేశాయనేది కూడా చాలా క్లియర్గా ఈ వీడియో ద్వారా అర్థమవుతుంది ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ వీడియో చిన్న లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు మళ్ళీ చెప్తున్నాం చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేశామా లేదా అనేది చెక్ చేయండి మీ అందరి సబ్స్క్రిప్షన్ అలాగే మీ అందరి లైక్ ఈ ఛానల్కి చాలా అవసరం మీరు ఎంత లైక్ చేస్తే ఛానల్ అంత షేర్ అవుతుంది మీరు ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తే ఈ ఛానల్కి అంత బలం వస్తుంది అలాగే మీ అందరి సపోర్ట్ కూడా ఈ ఛానల్కి చాలా అవసరం మీ అందరూ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఒక చిన్న ఆఫీస్ స్పేస్ తీసుకోవాలి అనుకుంటున్నాము రెంట్ బేస్ మీద కొంత ఎక్విప్మెంట్ కూడా తీసుకోవాలి కొన్ని కార్యక్రమాలు చేయాలి ఆర్థికంగా ఒక్కదాన్ని ఇవన్నీ తీసుకొని ఛానల్ని ముందుకు తీసుకెళ్ళలేను బట్ ఇలా జాతీయవాదాన్ని జనాల్లోకి తీసుకెళ్ళేటప్పుడు విమర్శించడానికి కాల్స్ చేసే వాళ్ళు ఉంటారు కానీ సహకరించడానికి కాల్స్ చేసేవాళ్ళు చాలా తక్కువ అయినా కూడా నడిపిస్తున్నాను అంటే మీ అందరూ కూడా అభిమానించి సపోర్ట్ చేయడమే అలానే మీరంతా సపోర్ట్ చేయండి ఖచ్చితంగా బ్రేక్ ఈవెంట్ చేరుకున్న తర్వాత నేనే ఒకరికి సపోర్ట్గా ఉంటాను ఆ బ్రేక్ ఈవెంట్ వరకు మాత్రం మీ అందరి సపోర్ట్ నాకు కావాలి సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి అలా కూడా సపోర్ట్ చేయొచ్చు అండ్ వ్యాపార ప్రకటనల ద్వారా కూడా సపోర్ట్ చేయొచ్చు మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవచ్చు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయండి గుర్తుపెట్టుకోండి వ్యాపార ప్రకటనల కోసం మాత్రమే వ్యాపార ప్రకటనల కోసం అని కాల్ చేసి వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయొద్దు ప్లీజ్ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సపోర్ట్ అవర్ ఛానల్ జై భారత్